ఇప్పుడు ఒక పేరని అంశం వచ్చింది కాబట్టి మీరు సుష్మితా పటేల్ అండి, మీరు చిట్టక్క కదా మీరు. సో నిన్న చిట్టక్క వస్తుందంటే నేను చూశాను ఒక వీడియో, మీరు కొండమరలి కూర్చొని స్టేజ్ పైన చిట్టక్క అంటూ మీ ప్రసంగం అంతా సాగింది. అంటే లోకల్ కార్యకర్తలు అంటే అదే పిలుస్తారు అనుకుంటా కదా. చిట్టక్క అంటే ఏంటి, ఎవరు పెట్టారు ఈ పేరు మిమ్మల్ని? మీకు ఈ పేరు యాక్చువల్లీ చాలా స్పెషల్ పేరు నాకు. సుదర్శన్ రెడ్డి అంకుల్ ఆర్కే అలియాస్ ఆర్కే అని, నా ఫస్ట్ బర్త్డే రోజే ఆయన అడవుల్లోకి వెళ్ళిపోతుండే అనమాట. నేనంటే చాలా ప్రేమ ఉంటుండే ఆయనకి, అంటే నాన్న ఫ్రెండ్ కదా. సో నేను పుట్టినప్పటి నుంచి నాతో ఆడుకునేవాడు అనమాట. సో ఆయన పెట్టిన పేరు చిట్టక్క. ఓకే, సో అక్క అనే పిలవాలి, చిట్టక్క అనే పిలవాలి అని చెప్పేవాడు. సో అందరూ అంటే కార్యకర్తలు లైక్ మీ ఫాలోవర్స్ ఓకే, ఇంట్లో పరిస్థితి చిట్టక్క? ఇంట్లో కూడా అంతే, మా మామయ్య అత్తయ్య చిట్టక్కనే, చిట్టక్కనే అందరూ చిట్టక్కనే. ఒక మా ఆయన ఒక్కడే చిట్టి అని పిలుస్తాడు. సో సుష్మిత లేదు అసలు? లేదు, సుష్మిత లేదు అసలు. నా ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా అందరూ చిట్టక్కనే పిలుస్తారు. ఈ స్కూల్ కాలేజీ అంత మా ప్రిన్సిపల్ అంటే మేము వరంగల్లోనే కదా చదివింది, మత్యాస్ రెడ్డి సార్ అని మాకు సెయింట్ పీటర్స్. ఆయన కూడా అమ్మో నిన్ను పేరు పెట్టి పిలుస్తాం మా తల్లి, చిట్టక్క అనే పిలుస్తాము. సో అంత చిట్టక్క అనే పిలిచేవాళ్ళు. అండ్ నా పెళ్ళికి పెళ్ళప్పుడు ఆయన లేరు, చనిపోయారు అప్పటికి. కానీ నాకు భారతక్క తర్వాత ఒక బహుమతి పంపించింది ఆయన పేరు మీద. సో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అంకుల్ మా నాన్నతో జోక్ వేశాడు, ఏంటి ఇటు మమ్మల్ని పిలిచావాటి వాళ్ళని కూడా పిలిచావా పెళ్ళికి అని చెప్పి. ఓకే, సో హీ వాజ్ ద వెరీ, అంటే నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఆయన. నా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నా ఫస్ట్ బర్త్డే రోజు ఆయన వెళ్ళిపోయినాడు, నా 17th బర్త్డే రోజే చనిపోయినాడు. అదే రోజు సేమ్ డే అరే సేమ్ డే చనిపోయాడు. సో ఫ్యామిలీకి పార్టీ తట్ట అయితే కనెక్టివిటీ గతంలో ఏదైతే ఉందో, సో ఆ పేరుకి తర్వాత ఆర్కేకి బాగా కనెక్ట్ అయింది. అంటే అదే రోజు సైమల్టేనియస్ చనిపోయినప్పటికీ కూడా బట్ మీరు మర్చిపోలేని జ్ఞాపకం అనుకుంటుంది అంతే కదా. అసలు ఆయన ఎప్పుడన్నా అంటే అప్పట్లో అన్నలు తారసపడేవాళ్ళు కదా నా ఊళ్ళల్లో ఉన్నప్పుడు, ఎప్పుడన్నా తారసపడ్డప్పుడు అనేటోడు, దాను వచ్చేసే నీ కిట్ బ్యాగ్ కూడా నేను మోస్తాను, వచ్చేసే తల్లి నాతోని అని. సో అంత ప్రేమగా చూసుకునేవాడు. ఎప్పుడైనా అనిపించిందా ఒకసారి ఏంటి ఈ సమాజ గోళంతా ఆర్కే అన్న లోపల ఉన్నాడు వెళ్ళిపోదాం పద ఫైట్ చేద్దాం అని అనిపించిందా? లేదు లేదు, అట్లా మా నాన్న వదిలి వెళ్ళిపోవాలని ఎప్పుడు అనిపించలేదు నాకు. సో మా అంటే ఇద్దరు సపరేట్ దారులు చూస్ చేసుకున్నప్పుడే వాళ్ళకు వాళ్ళకి క్లారిటీ ఉంది కదా. సో ఆ క్లారిటీ మా నాన్న నాకు ఇచ్చేసాడు, మన దారి వేరు వాళ్ళ దారి వేరు. సో ఆ క్లారిటీ ఇచ్చేసాడు కాబట్టి ఆయన ఎంత టెంప్ట్ చేసినా కూడా నాకు ఐ హ్యాడ్ మై ఓన్ క్లారిటీ. అంటే ఆయన ఏమో అడవిలో ఉండి కొట్లాడి ఉండు కొండమరలి, వీళ్ళు అనుకోవటం కూడా అదే అనుకున్నారు అన్న. కూర్చొని క్యాంటీన్లో కూర్చొని వెళ్ళిపోయే రోజు, అంటే నా ఎగ్జామ్ నా బర్త్డే అప్పుడు క్యాంటీన్లో కూర్చొని నేను ఇట్లా వెళ్ళిపోదాము అని అంటే, వద్దు ఉండు ఇట్లా ఫైట్ చేద్దాం పాలిటిక్స్లోకి వెళ్ళి అని అంటే, లేదు లేదు నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళు నేను ఇట్లా వెళ్ళిపోతా. సో నీ లెఫ్ట్ ఐడియాలజీతోనే నువ్వు పాలిటిక్స్ చెయ్యి, నా లెఫ్ట్ ఐడియాలజీతో నేను ఇట్లా వెళ్ళిపోతా అని. సో లాస్ట్ డిన్నర్ నా ఇంట్లోనే, నా ఫస్ట్ బర్త్డే సిడీలో కూడా ఉంటారు ఆయన, అదే లాస్ట్ భోజనం చేయడం మీ ఇంట్లోనే. మా ఇంట్లో చాలా ఎమోషన్ ఉంది మీ ఫ్యామిలీతో. అది మళ్ళీ నా 17th బర్త్డే రోజు చనిపోయినాక ఇప్పటికీ కూడా బర్త్డేకి ఆయన గుర్తొచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన చికెన్ కర్రీ ఒకటి వండి అట్లా పక్కకు పెడతా, మనం పెద్దోళ్ళకి పెట్టినట్టు పెట్టేస్తారు ఇప్పటికీ అది జరుగుతూ ఉంటుంది. అది అది కంపల్సరీగా చేస్తా. ఇంట్లో మీరు వంట చేస్తారా? మీరు చేస్తారు. మీ ఫాదర్కి బాగా ఇష్టమైన వంట ఏంటి, ఏం ఇష్టపడతారు? నాన్ వెజ్.